ఏపీలోని 5 జిల్లాలకి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 5 జిల్లాలు ఏంటంటే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు, కడప. ఎస్, ఈ 5 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వాయుగుండం తీరం దాటింది. నెల్లూరు జిల్లా తడ సమీపంలో 22 కిలోమీటర్ల వేగంతో తీరం దాటింది వాయుగుండం. ఇక అల్పపీడనంగా బలహీనపడుతోంది వాయుగుండం. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో కర్నూలులో భారీ వాన పడింది. కుండపోత వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అటు వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీర ప్రాంత జిల్లాల్లో అలర్ట్ కొనసాగుతోంది. కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునెల్వేలి జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారుల నివాసంలోకి సముద్రపు నీరు వచ్చి చేరింది. పోర్టులో 4వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.